రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిన్నపిల్లల కృష్ణుడు, గోపికల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్కూళ్లలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వేములవాడ రాజన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ స్థానాచార్యులు అప్పల భీమాశంకర్. ఉదయమే స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి అద్దాల మండపంలో డోలోత్సవాన్ని జరిపించారు. చిన్ని కృష్ణుని వేషధారణలోని చిన్నారులతో ఉట్టి కొట్టించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. భద్రకాళి అమ్మవారిని శ్రీకృష్ణుడికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. అమ్మవారికి విశేష పూజాధికారాలు జరిపి 21 రకాల భోగాలను నివేదించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కృష్ణం వందే జగద్గురం, భద్రకాళి శరణమమ అంటూ మంత్రోచ్చరణ చేశారు భక్తులు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. కృష్ణుని వేషధారణలతో వచ్చిన చిన్నారులతో ఉట్టి కొట్టించారు స్కూల్ నిర్వాహకులు. చిన్నారుల ఆటపాటలు, శ్లోకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు వేడుకలు నిర్వహించామన్నారు స్కూల్ నిర్వాహకులు. మేము శ్రీనివాస గురుకులంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటామండి. మేము పిల్లలందరినీ కూడా గోపికల వేషంలో, శ్రీకృష్ణుని వేషంలో మేము వేషధారణలు తీసుకొచ్చి సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి అవగాహన తీసుకురావడం కోసమని కొన్ని కార్యక్రమాలన్నీ, కల్చరల్ యాక్టివిటీస్ అన్ని నిర్వహిస్తూ ఉంటామండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు శ్రీకృష్ణ గోపిక వేషధారణలతో కనువిందు చేశారు. శ్రీకృష్ణుని పాటలపై గోపికలు కోలాటాలతో చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా